ఆదిలాబాద్ జిల్లా బేలే మండలంలో గల 20 ఆదివాసీ సర్పంచ్లు వలసల అంబాళలకు ఏజెన్సీ సర్టిఫికెట్లు క్యాష్ సర్టిఫికెట్లు ఇవ్వరాదని దీనివల్ల ఆదివాసులవైన మేము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ సహకారంగా ఉండి అన్యాయాన్ని నష్టాన్ని జరగకుండా ఉద్యమించాలని మసాలా కే గ్రామ సర్పంచ్ తూరం చందర్స్ అన్నారు. ఈరోజు బేలా మండల్ సదల్పూర్ మన భైరందేవ్ మహాదేవ్ స్థలంలో ఆదివాసీ సర్పంచులు అందరూ కలిసి ఈరోజు మనకు జరుగుతున్నటువంటి నష్టాలు కానీ ఇలాంటి అన్యాయాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండులు కానీ ఇవి అన్ని ద్వారా దీన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు మనకు జరుగుతున్నటువంటి లంబడలతోని నష్టం జరిగే ఈ ఏజెన్సీ సర్టిఫికెట్లు కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఈ ద్వారా మేము బేలమండల్ సర్పంచులు అందరూ ఆదివాసీ సర్పంచులు ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనకు చాలా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబడలతోని ఇక్కడ ఉన్నటువంటి లంబడలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి లంబడల మీద కేసులు వేసి వీళ్లకు ఇక్కడ నుంచి ఈ క్యాష్ సర్టిఫికేట్ కానీ ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ కానీ ఇవ్వకూడదని ప్రతి మా మండల్లో అందరు సర్పంచులు కానీ మా ఊరు నుంచి వచ్చినటువంటి పటేల్స్ మన యూత్ మళ్ళా బలంగా తయారు చేయాలని మేము అందరికీ కోరుకుంటూ ఈరోజు మన సర్పంచులు కూడా ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు కూడా ఈరోజు ఆదివాసీ ఉద్యమానికి అందరూ తరలి వస్తున్నారు. ఏ పార్టీ ఉన్నా కూడా మేము అబ్జెక్షన్ లేదు. అన్ని పార్టీ వర్గాలలో ఏ పార్టీ ఏ సర్పంచ్ ఎక్కడ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా మన ఆదివాసీ సర్పంచులు మేము జాతి కోసము పనిచేస్తామని మమ్మల్ని అందరినీ చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషము. ఈ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై ఆది